చెప్పాలని ఉంది కానీ పాట రూపంలోనా? ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. జీవితమంతా ఆడపిల్లలు తండ్రుల అన్నల భర్తల కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు, స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు. ఇంకా నా ఇకపై సాగవు, ఇంకా నా ఇకపై చల్లవు. ఆడబొమ్మను అరటి ఆకును మల్లె తీగను కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులకి అందరికీ అందరికీ నమస్కారం. నేను వీళ్ళు మాట్లాడుతుంటే అరుణ గారు విజయలక్ష్మి గారు మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక సంస్థ ద్వారా వచ్చిన అమ్మాయిని కాబట్టి. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా, ఆర్డిటి అనే ఒక సంస్థ నుంచి నేను వచ్చాను. ఎవరు ఎక్కడి నుంచి ఎలా ఏ స్టేజ్కి వెళ్తారో తెలీదు. సో ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా. నన్ను అందరూ మా విలేజ్లో అసలు ఆడపిల్ల ఎందుకు చదువు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సాంగ్స్ డాన్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మాట్లాడారు. అయినా కూడా మా అమ్మ నాన్న మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, నీకేం చేయాలనిపిస్తుందో అది చేయి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ అలాగే మన సాయి సేవా సంఘ్ వాళ్ళు ఫస్ట్ నాకు విజయలక్ష్మి గారు అరుణ గారు రాగానే వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో నేను పంచుకున్నా కూడా నేను ఎలా ఎలా వచ్చాను, నేను కూడా ఒక సంస్థ నుంచి వచ్చాను, మీరు కూడా ఇలాంటి ఒక సంస్థ క్రియేట్ చేసి ఎంతోమంది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అనే అంటే అంత ఎంకరేజ్ చేయడం అమ్మాయిల్ని అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఫస్ట్ ఉంటాను, నేను డెఫినెట్లీ నేను వస్తాను ఎంత బిజీ ఉన్నా కూడా అని చెప్పి కూడా చెప్పాను. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. విజయలక్ష్మి అమ్మ చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే అమ్మాయిలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలియదు ఇక్కడ అంత సిటీలో సిటీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. అమ్మాయిల్ని చదవనీయరు, చదువు ఆపేస్తారు, పని నేర్చుకోవాలి, చదువులు ఇవన్నీ ఎందుకు, నువ్వు చేసేదేముంటుంది, ఉద్ధరించేదేముంటుంది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. అబ్బాయిలకి తక్కువ కాదు ఏం అమ్మాయిలు కూడా. సో నేనైతే అది కోరుకుంటాను, ప్లీజ్ దయచేసి అందరూ అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి. అండ్ నేనైతే ఆర్డిటి సంస్థకి రుణపడి ఉంటాను అండ్ మీకు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి, థ్యాంక్స్ ఏ లాట్ అమ్మ. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ ఈవెంట్కి మన సీతమ్మ వస్తున్నారు, అందరూ చాలామంది వస్తున్నారు, అదే సీతమ్మ గారు వస్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఈవెంట్కి. అట్లనే రామ్ప్రసాద్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు మీ అందరినీ. అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం, ఎంతో చూస్తూ ఉంటాం, ఎవరెవరినో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక మంచి కాజ్ ఉన్న కార్యక్రమానికి వచ్చి దయచేసి మీ అందరూ టికెట్లు కొనుక్కొని, బుక్ మై షోలో ఉంది, అందరూ టికెట్లు కొనుక్కొని ఇంకా మీకు వీలైనంత తోచినంత సాయం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ టికెట్స్ మీరు కొనడం వల్ల అవే డబ్బులతోనే వాళ్లకు సాయం చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ టికెట్లు కొనుక్కొని అందరూ 3rd of August శిల్పకళా వేదికకు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అండ్ మేము కూడా మంచి మంచి సాంగ్స్ పాడతాం, మంచి ఎంటర్టైన్ చేస్తాం, అందరూ కూడా మంచి మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం మనం అందరం కలిసి. అండ్ మనం ఎలాగూ చెయ్యం, సమాజ సేవ చెయ్యం, మనం చేసే వాళ్ళనన్నా మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ సందర్భంగా నేను ఒక 1 lakh నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ఉంది బట్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ అలాట్ మీకు నిజంగా. సో మీరు 35th యానివర్సరీ ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలి, ఇంకా 35th 100th యానివర్సరీ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇంకా పిల్లలు అలా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా
సంస్థ వాళ్ళు డాన్స్ పిల్లలకి డాన్స్ నేర్పించడము, చదువు నేర్పించడము, మార్షల్ ఆర్ట్స్ అయితే ఏది ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. మీరు నిజంగా ఇలా అంటే ఎవరైనా మనీ వస్తే మనీ సంపాదిద్దాం, మనీ వస్తే ల్యాండ్ తీసుకుందాం, లేకుంటే ఇంకో కారు తీసుకుందాం, లేకుంటే ఇంకా ఇంకోటి ఏవో చేద్దాం అనుకుంటారు. బట్ ఇలా మీలాగా ఒక అనాథ పిల్లల్ని, ఒక ఆడపిల్లల్ని, దట్టు ఆడపిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సంస్థ పెట్టాలి అని ఒక థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేనే కాదు, అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్నా కూడా అలా ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరూ, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా రండి. మీకు ఎలాంటి సాంగ్స్ అంటే అలాంటి సాంగ్స్ మేము పాడడానికి రెడీ. థ్యాంక్స్. టూ కాన్సర్ట్స్ కాదు, ఇప్పుడు సర్వీస్ కోసం చేస్తున్నారు. ఇంతకుముందు కమర్షియల్గా చేశారా హైదరాబాద్లో? చాలా వరకు చేశాను, కానీ నేను చెప్పుకోను, చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు. అంటే ఇప్పుడు ఇది ఫ్రీగా చేయడానికి రీజన్ ఏంటి అని? ఇలాంటి అంటే నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు, నేను అలాంటి సంస్థ నుంచే నేను వచ్చాను. ఎంతో బాధపడుతూ, ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలతో. కాబట్టి మనం కూడా సపోర్ట్ చేస్తే ఆడపిల్లలకి, వాళ్ళు కూడా ఎలాంటి మంగ్లీలు అవుతారో, ఎలాంటి సీతమ్మలు అవుతారో, ఎలాంటి వాళ్ళు అవుతారో తెలియదు కదా. సపోర్ట్ చేయాలి అన్న ఒక చిన్న కాజ్, మంచి ఉద్దేశం కదా, మంచి కాజ్ చేస్తున్నారు. సో అందులో మనం కూడా చేయి కలిపితే తప్పేముంది. సో అందుకని